ఒకటి మాత్రం స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను, ఏ జూనియర్ ఎన్టీఆర్ ని ఏదైతే మీరు మాట్లాడారో, ఏ జూనియర్ ఎన్టీఆర్ ని అయితే మీరు దూరం పెట్టారో, నీ కొడుకు కోసం పప్పు గారి కోసం ఎప్పటికైనా కూడా ఆడు వచ్చి దోలు తీరుస్తాడు, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే నేను బాలయ్యబాబుతో మాట్లాడాను, బాబు ఒక నందమూరి అభిమానులుగా ఇలా ఫ్లైట్ లో పక్క పక్కన కూర్చున్నాం, నా నా నారావుడు అంటాడు కానీ నందమూరి అనరు కదా, మా అందరి కోరిక మీరు ముఖ్యమంత్రి అవ్వాలని, అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు, ఇలాగ ఆలకించాడు, వచ్చేస్తాను వెంకటరావు గారు అంటాడు అనుకున్నాను. అనేసి వెంకటరావు మనం ఎంటర్టీ సూట్ అవ్వలేండి అనేసాడు, ఫోన్లో నీకు నమస్కారం అనుకున్నాను. అదే జూనియర్ అంటే అని అడిగాను మా ఆఫీస్కి డిన్నర్కి వచ్చేటప్పుడు మాట్లాడాను నేను, ఇప్పుడు మనకి అంత లేదులేండి అని చిన్న కొరడు అనుకున్నాడు. ఎంత మెచ్యూరిటీతో ఉన్నాడంటే, వెంకటరావు మీకు తెలీదా నా మచ్చ చూడు, నా జాతకం చూడు, నాకు సీఎం యోగం ఉందన్నాడు. ఎప్పటికైనా కూడా ఇది భూస్థాపితం అయిపోతుంది, ఎప్పటికైనా కూడా ఆడే నిలబడతారు తప్ప, పెద్ద ఆయన ఆత్మ శాంతించాలంటే